అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. అభ్యర్థి మంచివాడా చెడ్డవాడా, మాకేం పని చేస్తాడు అనే విషయం ఆలోచన చేయాలి. కానీ దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థి ఒక్కడే కాదు, అభ్యర్థి వెనక చాలా పెద్ద పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర ఏంది మీరు చూడాలి. పార్టీ వైఖరి ఏంది, ఆ పార్టీకి అధికారం వస్తే ఎట్లా ఆలోచిస్తారు, ఎవరికి మేలు చేస్తారు ఎవరికి మేలు చేయరు, ప్రజల గురించి రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఏముంటుంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా మీరు ఆలోచించి ఓటేసిన రోజు చాలా మంచి జరుగుతుంది, ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారు. ప్రజల గెలిపే నిజమైన ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. బ్రహ్మాండంగా కొట్లాడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం, మీకు తెలుసు ఆ విషయం. ఉద్యమం అంతా కూడా మీ కళ్ళ ముందే జరిగింది. అదేవిధంగా మీరిచ్చిన ఆశీర్వాదంతో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు చాలా సమస్యలు ఉండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ప్రజలు బతకబోవుడు వలసబోవుడు, చాలామంది చచ్చిపోవుడు, ఆత్మహత్యలు చేసుకునుడు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునుడు, ఇట్లాంటి చాలా సమస్యలుండే. అవన్నీ గురించి కూడా బాగా మదనం చేసి ఆలోచన చేసి ఒక పందా చేసుకొని ముందుకు పోయినాం. అందులో సంక్షేమం, పేదల యొక్క సంక్షేమం చాలా ముఖ్యంగా తీసుకున్నాం. పెన్షన్లు, 100 రూపాయలు ఉండే పెన్షన్ను 1000 రూపాయలకు తీసుకొని పోయినాం. అట్లనే చాలా కార్యక్రమాలు, షాదీ ముబారక్ కావచ్చు, లక్ష్మీ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీ గ్రామాలలో జరుగుతున్నాయి. దాని తర్వాత రైతుల గురించి చాలా ఆలోచన చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పాలసీ ప్రకారం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే, ఇప్పుడు మీ సాతనాల కావచ్చు, లక్ష్మీపురం రిజర్వాయర్ కావచ్చు, పారితే మునిపేమో దానికి పన్ను కట్టేది, నీటి తీర్మాన్ని వసూలు చేసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసింది, బకాయిల్ని కూడా తీసేసినాం. ఎందుకంటే రైతులు తెలంగాణ వచ్చే ముందర మనం చెట్టుకోడు గుట్టకోడైనాం, బతకలేకుండా ఉన్నాం. రైతులు బాగుపడాలని చెప్పి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కొన్ని మంచి పాలసీలు పెట్టినాం. అందులో భాగమే నీళ్లకు ట్యాక్స్ లేదు, 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం ఫ్రీగా. అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సమకూరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పై పంటలు పండించి రైతులు పండించిన పంటలను కూడా కొంత నష్టం వచ్చినా ప్రభుత్వమే కొంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే వారం లోపలనే వాళ్ళ ఇంటికి రైతు బీమా వచ్చే విధంగా రైతు బీమా కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, తప్పకుండా మీరు ఆలోచించాలి. తెలంగాణ గురించి తెలుసు కాబట్టి, నేను కూడా ఒక రైతునే కాబట్టి, రైతు బాధ నాకు తెలుసు కాబట్టి, ఎట్లయితే తెలంగాణ వ్యవసాయం లేస్తుందో ఆలోచించి మేము నిర్ణయం చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఏం పనిలేదు, ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా, రైతు బంధు వేస్టా, రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ జోగు రామన్న గెలవాలి. రైతు బంధు ఉండు కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాన్నేమో కాంగ్రెస్ పార్టీ దుబారా అని వేస్ట్ అని మాట్లాడుతూ ఉంది. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చి కూడా వేస్టే, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, 3 గంటలు ఇస్తే చాలు అంటుండు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? 3 గంటల కరెంట్ సరిపోతుందా అన్నా?
ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటల 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా జోగురామన్న గెలవాలి. నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ హైదరాబాద్లో అదే గవర్నమెంట్ ఏర్పడుతుంది అంతే కదా. మరి ఇక్కడ ఓటు ఒకలోకేసి పని ఇంకోళ్ళు చేయాలంటే చేయరు, ఓటు వేరే వాళ్ళకేసి జోగురామన్నను పని చేయమంటే ఎట్లా చేస్తాడు? జోగురామన్న కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుతుందా? మన పరంగా ఎవరుండి యుద్ధం చేస్తారో వాళ్ళ చేతిలో కత్తి పెడితేనే అది నడుస్తుంది కథ. కాబట్టి ఆలోచన చేయండి, మేము రైతుల భూములు కింది మీద కావద్దని, ఒకళ్ళ పేరున్న భూమి ఇంకోళ్ళ పేరు మీకు మారద్దని, పైరేవుకారులు దళారీలు లంచగొండి ఆఫీసర్లు మార్చొద్దని మేము ధరణి తెచ్చినాం. ధరణి ద్వారా ఇవాళ చాలా అధికారం వచ్చింది మీకు. ఇంతకుముందు ఎంతోమంది అధికారుల చేతిలో రైతుల బతుకుండేది. విఆర్ఓ గిరిదావరు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు ఇట్లా ఎంతోమంది చేతిలో. ఇలా మేము ఏం చేసినాం? ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి మీకు ఇచ్చినాం. మీ బొటనవేలు పెడితేనే మీ భూమి యాజమాన్యం మారుతుంది, లేకపోతే మీ బొటనవేలు పెట్టకపోతే మీ భూమి మీద ఉన్నటువంటి యాజమాన్య హక్కును మార్చే శక్తి ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలా అధికారం మీరు ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా? ఆలోచన చేయండి. మీరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు మామూలు కాదు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ చెప్తున్నాడు కాంగ్రెస్కి అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ధరణితో ఏమైంది? మీ భూములు సేఫ్గా ఉంటున్నాయి, రిజిస్ట్రేషన్ 10 నిమిషాలలో అయిపోతుంది. ఏ మండలంలో ఆ మండలంలోనే మునుపు రిజిస్ట్రేషన్ అయినాక మ్యూటేషన్ కావాలి పట్టా కావాలంటే 6 నెలలు 7 ఏడాది లంచాలు పెట్టేది. ఇవాళ బాధ లేదు, నిమిషాల మీద అయిపోతూ ఉంది, వెంటనే పోర్టల్లో కనిపిస్తూ ఉంది. ధరణి తీసేస్తే మేము రైతు బంధు హైదరాబాద్లో వేస్తూ ఉన్నాం. మీరు బాగా ఆలోచన చేయాలి దయచేసి రైతు సోదరులు. ధరణి ఉంది కాబట్టి మీ అకౌంట్ నంబర్లన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము అక్కడ హైదరాబాద్లో రైతు బంధు పైసలు వేస్తే టింగు టింగు మని మీ సెల్ఫోన్లు మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బు కరెక్ట్గా ఉంటున్నది, మీరు దాన్ని పెట్టుబడి కోసం వాడుకుంటూ ఉన్నారు. మీ కడుపులో సల్లగదలకుండా ఏ ఒక్క ఆఫీస్కి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఇలా డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. రైతు బీమా కూడా అట్లే వస్తూ ఉంది, ఏ పైరేవి లేకుండా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఖాతాకు వచ్చి పడతా ఉంది. అట్లనే మేము పంటలు కొన్నటువంటి ధరలు కూడా అదేవిధంగా మీ ఖాతాకు వస్తున్నాయి. మరి ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఇది చాలా ప్రమాదం. మేము తలలు వలగొట్టుకొని 3 సంవత్సరాలు కష్టపడి ఈ ధరని తెచ్చినాం. దాని గైర్ జిమ్మెదారితోని బాధ్యత లేకుండా దాన్ని తీసేస్తామంటుండ్రు. అంటే మళ్ళీ ఒగలుబు మొగలు గుంజుకోవాలి, తాకులాటలు పెట్టాలి, జుట్టు ముడేయాలి, మళ్ళీ కోర్టుల చుట్టూ వకీళ్ళ చుట్టూ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. రేపు రైతు బంధు రావాలి, ఏమవుతుంది? మళ్ళీ పాత విఆర్ఓలు వస్తారు. అన్న నీకు ఎన్ని ఎకరాలన్నది? 10 ఎకరాలన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తాయి. తే లావు నాకు 40,000 ఇయ్యి, లేకపోతే ఇయ్య అంటాడు. అంతేనా? ఇయ్యాలనేమో మీరు ఇల్లు గడప దాటకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీ దగ్గరికే ధరణి ఉన్నది కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి, ఒక్క రూపాయి కూడా తరుగు లేకుండా. మీకు ఎంత భూమి ఉంటే అంత భూమికి వచ్చి పడతా ఉన్నాయి. మరి రేపు ఈ దుర్మార్గులు వచ్చి ధరణి తీసేస్తే మళ్ళీ మొదటికే అవుతుందా? కైలాస మాటల పెద్దపాం మింగినట్టేనా ఇక? అంతేనా? నేనేమంటున్నా అంటే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని పెద్దలు చెప్పారు. ఈ మాటలు ఎందుకంటే వాళ్ళు బాజప్తా చెప్తున్నారు. ఇంకోటి చెప్తుండ్రు పిసిసి అధ్యక్షుడు, 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోద్దట. సరిపోతుందా? సరిపోదు కదా. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినమాడతలేదు.
ఇరవై నాలుగు గంటలు ఉండాలి, ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకసారి చేయలే ఆర్డర్ దయచేసి. ఎక్కడ అడిగినా ఇదే పద్ధతిలో ఉన్నది. మరి వాళ్ళు వచ్చి మూడు గంటలు ఇస్తామని చెప్తున్నారు. ఒక్కసారి కాదు రెండుసార్లు చెప్పాను, ఇంకేం చెప్తారు? మూడు గంటలకే పొలం వారుతుంది, పంట వారుతుంది, టెన్ హెచ్పి మోటర్ పెట్టుకో అన్నట్టు. మరి టెన్ హెచ్పి ఎవడు కొనియాలి? వీని అయ్య కొనిస్తాడా? రైతుల కాడ ఉంటుందా టెన్ హెచ్పి? ఉండేదే త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఉంటుంది. మరి టెన్ హెచ్పి మోటార్లు ఎవరు కొనియాలి? తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల కనెక్షన్లు ఉన్నాయి, ముప్పై లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు ఈ మాటలు? నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఇది చాలా పెద్ద ప్రమాదం. రేపాడు ఏమంటాడు? మేము బాజప్తా చెప్పినాం, అయినా మాకే ఓటేసినరు, తీసి అవతల పడేస్తాం ఉంటాడు. అప్పుడు నేను కూడా ఏం చేయలేను కదా. అందుకని మీరు ఆలోచించరు దయచేసి, ఇది చాలా ప్రమాదం. నేను ఎందుకంటే తెలంగాణ కష్టపడి పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ తిప్పల పెడితే సచ్చుడో బతుకుడో అని చెప్పి దీక్ష పట్టి సావు నోట్లు తలకాయ పెట్టి నేను తెలంగాణ తెచ్చిన. ఈ తెచ్చిన తెలంగాణలో పేదను సాధను చిన్న పెద్ద అందరిని కలుపుకొని కులము మతము అనేది లేకుండా మంచిగా తెలంగాణలో ఒక దరికి తెస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ మళ్ళీ నాశనం కావద్దనేది నా బాధ. ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళీ ధరని తీసేస్తాం, మళ్ళీ పటివారిలం పెడతాం, మళ్ళీ పాత దళారీలు దోపిడీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం, భూములు కబ్జాలు పెడతాం. ఇదే నాకు కావాల్సింది. బీఆర్ఎస్ గవర్నర్ మీరు ఆలోచన చేయండి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ విషయాలు, నేను అందుకే మిమ్మల్ని కోరేది, మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు జనాన్ని పోగేసి దయచేసి చర్చ పెట్టండి. ఏది కావాలరా భయ్, మనకి ఏ సంగతి? కరెంట్ కావన్నా, కాంగ్రెస్ కావన్నా, రైతు బంధు కావన్నా, రాబంధు కావన్నా, మరి ఏది కావాలి అనేది మీరు నిర్ణయం చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ చూడండి, మీరు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ లోయర్ పెనుగంగాని ఊరిచ్చిండ్రు యాభై ఏండ్లు. ప్రతి ఎలక్షన్లో ప్రామిస్ చేసుడే ఒక్కడే ఒక జోగు రామన్న తన మాట నిలబెట్టుకుని చెనాక కొరాట బ్యారేజు ఎవ్వరు చేయలే ఆదిలాబాద్ చరిత్రలో. జోగు రామన్ ఒక్కడే నా ఎంబడబడి నాలుగు మాటలు నన్ను కూడా అక్కడ తీసుకొచ్చి పెనుగంగ కడిగి చెనాక కొరాట పైప్ చేయిస్తూ ఉన్నాడు. అయిపోయినాయి ఆల్మోస్ట్ పంప్ హౌజులు, అయిపోయినాయి మెయిన్ కాలువలు, అయినాయి డిస్ట్రిబ్యూటర్ కాలువలు తవ్వుకుంటున్నాం. మంచిగా యాభై యాభై ఒక్క వేల ఎకరాలకు నీళ్ళు కూడా వస్తాయి. చెనాక కొరాట కాలువ నుంచే పిప్పలకోట రిజర్వాయర్ కూడా లింక్ ఇచ్చుకుంటే అది కూడా బ్రహ్మాండంగా మనకు ముందుకు పోతుంది. ఇంకా మిగిలిన ప్రాజెక్టులు ఏ విధంగా చెరువులు బాగు చేసినామో అప్పుడు ఎట్లా ఉండే సాటనాలు, ఎట్లా ఉండే ఇరవై వేల ఎకరాలు వారాలే. కాంగ్రెస్ జవాన్ల ఎనిమిది వేల ఎకరాలు కూడా వారలే. రామన్న గారే వచ్చి చెప్పి దాన్ని రిపేర్ చేయించి కాలువలు బాగు చేస్తే ఇలా చివరిదాకా నీళ్ళు అంతా ఉన్నాయి. అట్నే లక్ష్మీపురం రిజర్వాయర్ కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎవి పట్టించుకోలేదో వాటన్నిటినీ ఇలా బీఆర్ఎస్ చక్కదిద్దుతూ ఉంది. వాళ్ళు చెడగొట్టినట్టు మంచిగా చేస్తూ ఉంది. ఆనాడు కాంగ్రెస్ జమాన్ల కరెంటు లేదు, తెలందాక కొద్దిగా పొద్దాక కొద్దిగా లో వోల్టేజీ మోటార్లు కాలిపోవడం ఇట్లా అనేక బాధలు ఉండేది. జోగు రామన్న చాలా ఉత్తమమైన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి. ఎమ్మెల్యే అంటే ఆయనకు పకర్ లేదు. పొద్దు పొద్దాక ఆయన ఇంటి నిండా జనం జాతరనే ఉంటుంది. అద్భుతంగా ప్రజల్లో కలిసి ఉండే వ్యక్తి జోగు రామన్న. మీరు బ్రహ్మాండమైన మేయర్తో గెలిపియండి. దయచేసి ఆదిలాబాద్కు ఇప్పటికే చాలా తెచ్చినాడు ఆయన. నన్ను అడిగి సార్ మా జిల్లాలో లేదు ఇంజనీరింగ్ కాలేజ్ అని అతను కొట్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాడు, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినాడు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తెచ్చినాడు, చాలా వరకు తెచ్చినాడు. రేపు ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే జోగు రామన్నతోనైతే తప్ప ఇంకెవరితో కాదు. ఆ పని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.